రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్సిపి నాయకుడు విజయసాయి రెడ్డి గారు అసభ్యంగా, బాధ్యతారాహిత్యంగా, ఏమాత్రం జవాబుదారితనం లేకుండా, ఇష్టానుసారంగా నోటికొచ్చినట్లు మాట్లాడాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. నేనే కాదు, ఈ రాష్ట్రంలోని ప్రజలంతా మూకుమ్మడిగా ఆయన చీకూరుతున్నారు, గర్హిస్తున్నారు. అంటే ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉందంటే, కోతికి కళ్ళు దాపితే ఏ విధంగా ప్రవర్తిస్తుంది కోతి, దానికంటే అధ్వానంగా ఇష్టానుసారంగా ఆయన ప్రవర్తిస్తున్నారు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోతే ఆయనకి ఎందుకు అంత ఉలుకో నాకే అర్థం కాలేదు. వైఎస్ఆర్సిపి పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు అక్కడ పోతానట్లే జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీల అధినేతలు కానీ వాళ్ళు చూపిస్తున్న అభిమానం కానీ వాళ్ళ ఆదరణ కానీ ఆ చూసి ఆ ఘనస్వాగతాన్ని చూసి ఓర్వలేక ప్రజలు డైవర్ట్ చేయాలని ఏదో విధంగా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మీ ద్వారా విజయసాయి రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాను, ఎవరికైతే నోటి తీట ఉందో, నోటి దురద ఉందో, అటువంటి నాయకుడు ఈ చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేనే లేవు. నీ నోటి తీట, నీ లూజ్ టంగే నీ పతనానికి నాంది పలుకుతుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఒక రాజకీయ నాయకుడు హుందాగా మాట్లాడాలి, హుందా తప్ప ఏదైతే మాట్లాడితే ప్రజలు హర్షించరు, మెచ్చరు. అన్నిటికంటే నాకు అర్థం కాని విషయం, మీకేమైనా అర్థమైంది నాకు తెలియదు, ఇక్కడ సభలో మోడీని ముఖ్యమంత్రి గారు అవమానించలేదు, ఒక మాట అడిగారు. ఇంత ఆర్థిక నేరస్తుడు, ఒక చెప్పాలంటే మతి స్థిమితం లేని వ్యక్తి, మతి భ్రమించి మాట్లాడే వ్యక్తి, ఆ పిఎం ఆఫీస్లో తిరుగుతూ ఉంటే ఎవరైనా క్వశ్చన్ చేస్తారు, అది తీసుకొని ఏదో ప్రధానమంత్రి మేము అవమానించారు సార్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు అని చెప్పి సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని పెట్టాడంటే అదేదో బీజేపీ వాళ్ళు చేస్తే అర్థం ఉంది కదా అనుకుంటే. మామూలుగా సామెత ఉంది, కందకి లేని దురద కందిపీటకి ఎందుకో అని, ఇది 100కి 100 రూపాయలు ఆయనకు తెలియాలని, సంబంధం లేని విషయం అది. అంతేకాకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నాయంటే నాకు అర్థమైంది ఏమంటే, ఈయన ప్రవర్తన అంతా ఒకటే, ఈ రాష్ట్రానికి ఏదైనా మేలు చేయాలా, విభజన చట్టంలో ఉండే హామీలన్నీ అమలు పరచాలా, లేదా ప్రత్యేకమైన హోదా రావాలనే ఆలోచన ఏ కోసైన 0.001% లేదు. ఒకసారి ప్రెసిడెంట్ కాకముందే ప్రెసిడెంట్ దగ్గర పోయి, కాబోయే ప్రెసిడెంట్ దగ్గర పోయి ఆడ పాదాలకు నమస్కారం చేశాడు. ప్రధాని ఎప్పుడు గర్భణ కాలకు మొక్కే అలవాటు పెట్టుకున్నాడు, పిలిచినా పిలవకపోయినా పిఎం ఆఫీస్ నేర్చుకున్నాడు. అంటే పైరవీలు చేసి తన మీద కానీ తన నాయకుని మీద ఉండే కేసులు కొట్టేయించుకోవాలి, జైలు శిక్ష తప్పించుకోవాలి అని 100కి 100% ఆలోచన చేస్తున్నాడు తప్ప ఈ రాష్ట్రానికి ఏదో మేలు చేయాలని ఆలోచన చేయడం లేదు. పూర్తిగా లాలుచి చేస్తున్నాడు, దళారి మాదిరి వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు అందరి కోరిక ఒకటే ఈ రాష్ట్రంలో, ఏమని, ఈ రాష్ట్రానికి కావలసిన న్యాయం జరగాలి, ప్రత్యేకమైన హోదా కావాలి, ఏవైతే విభజన చట్టంలో పొందుపరిచారో అన్ని అంశాలు తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటే దాని మీద దృష్టి కేంద్రీకరించుకోకుండా తన శక్తిని కానీ సామర్థ్యాన్ని కానీ పార్టీ మొత్తం అంతా కలిసి చంద్రబాబు నాయుడు గారిని, మా లోకేష్ బాబు గారిని విమర్శించేదానికే వాళ్ళు తీసుకుంటున్నారంటే వాళ్ళ దుర్బుద్ధి ఏ విధంగా ఉంది? ఈ సమయంలో అది అవసరమా? ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకోకుండా ప్రవర్తిస్తున్నారంటే ఆయన ప్రవర్తన హీనాతిహీనము, నీచాతి నీతము నీచము, హేయాతి హేయమని చెప్పే సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అన్నిటికంటే విచిత్రమైన కేసు ఏమంటే, అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే అవినీతి ఊబులో కూరుకొని మీనారు వీళ్ళు,
వీళ్ళు అవినీతి గురించి మాట్లాడితే ఎంత విచిత్రంగా ఉంటుందో ఆలోచన చేయండి. అరాచకాలకు కానీ, అక్రమాలకు కానీ, అన్యాయాలకు కానీ, దౌర్జన్యాలకు కానీ, దోపిడీలకు కానీ, మోసాలకు కానీ, కుట్రలకు కానీ, కుతంత్రాలకు కానీ ఏదైనా పేటెంట్ హక్కు ఉందంటే అది వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏమనుకు ఏటుకే సంబంధం. కానీ ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అంటారా, లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటారా, ఏదైనా అవార్డ్స్ ఉంటే ఎవరికైనా ప్రపంచంలో ఉంటా ఇవ్వాలనుకుంటే అందరూ కూడా ప్రపంచంలో అందరూ కూడా ఒకే ఒక మాట చెప్తారు, అది జగన్ అని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తున్నా. వీళ్ళు మా గురించి మాట్లాడడం మాత్రం చాలా అసహ్యంగా ఉంది. చాలాసార్లు చెప్పాల్సి వచ్చింది, ఎన్నో కేసులు పెట్టారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్నో విచారణ సంఘాలు వేశారు. వాళ్ళు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడు రుజువు చేయించు ఉంటే ఏమాత్రం ఒక్క కేసు కూడా నిలవలేదు. కడిగిన ముత్యంలా బయటకు వచ్చాడు, నిప్పులాగా బతికాడు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ప్రతి ఏటా 9 సంవత్సరాల నుంచి తన ఆస్తులు కాకుండా, కుటుంబ ఆస్తులు కాకుండా, చివరకు మనవుడు దేవాన్స్ ఆస్తులు కూడా ప్రకటిస్తున్నాడంటే మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నీతి ఉంటే, నిజాయితీ ఉంటే, ఇంకా ఎక్కువ పదాలు వాడకపోతే మీరు రాలేదు, సిగ్గు ఉంటే, శరం ఉంటే, నువ్వు కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆస్తులు ప్రకటించారా? ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడడం చాలా తప్పు. అంతేకాకుండా ఒక మాట అంటున్నాడు, ఎవరు విజయ మాల్య, ఆయన బ్యాంకులు మోసం చేశాడు, ఆయన కంటే నువ్వు చాలా పెద్ద నిరస్తుడు, 1000 మంది విజయ మాల్యాలు ఈజుకొస్తూ ఒక ఈయన మరో చార్లెస్ శోభరాజు, వాళ్ళు మించినోడు ఈయన రెడ్డి, విజయసాయి రెడ్డి, ఈయన 150 కోట్ల రూపాయలు విరాళం తీసుకున్నాడు విజయ మాల్య దగ్గర అని చెప్పి ఆధార రహితంగా ఆరోపణలు చేస్తున్నాడు. నేను ఒక్కటే సవాలు విసురుతున్నా, నీకు ధైర్యం ఉంటే, నిజంగా నీ దగ్గర దమ్ముంటే, నువ్వుగా 150 కోట్లు తీసుకుంటున్న ఆధారాలు చూపించు, రుజువు చేయి, నేను ప్రభుత్వ చీఫ్ పదవికి రాజీనామా చేశాను సిద్ధంగా ఉన్నా, నువ్వు రాజ్యసభకు రాజీనామా చేసే సిద్ధంగా ఉన్నావా, మేమన్నా ఓట్లు వేయించుకొని ప్రజల చేత 3 సార్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, విప్, మంత్రి చివిపోయాను, నువ్వు దొంగచాటును వచ్చావు, ఆయనకేదో దొంగ లెక్కలు చెప్పినావు, ఆయన జైలు పంపించావు, నువ్వు ఆయన ఇచ్చిన బిఫామ్తో చర్యతో పెద్ద గర్వంగా చెప్పుకుంటున్నావు, ఏదో ప్రజలు ఎన్నుకున్నట్లు ఏదో అవినీతి వైఎస్ఆర్ పార్టీకి బిఫామ్ ఇస్తే నువ్వేదో గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నావు. మేము నిజమైన రాజకీయ నాయకులు, ప్రజల చేత, ప్రజల కొరకు వాళ్ళ మెప్పు పొంది నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఓడించలే గెలిచినావు, మేము రాజధానికి సిద్ధంగా ఉన్నాం, నువ్వు రాజీనామా చేస్తే సిద్ధంగా ఉండవా. అదేవిధంగా ఈయన ఎందుకో కానీ లోకేష్ బాబు గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు, ఏదో శేఖర్ రెడ్డి అంటివి, ఆయన అడ్రస్ లేవు, అతి లేదు, గతి లేదు, లోకేష్ బాబు గారు ఛాలెంజ్ చేశారు, నీకు సమాధానం చెప్పే ధైర్యం లేకనివి. ఒక ముఖ్యమంత్రి కొడుగ్గా 100 కోట్ల రూపాయలు అనతి కాలంలో సంపాదించావంటే అటువంటి అవినీతి రికార్డు స్థాపించిన అవినీతి రారాజు నువ్వు, అవినీతి చక్రవర్తివి, మీ నాయకుని గురించి నువ్వు మాట్లాడు కానీ లోకేష్ బాబు గారి తండ్రి చాపంటే ఏమి సంపాదించుకోలేదు, న్యాయబద్ధంగా తన బిజినెస్ చేసుకుంటున్నాడు తప్ప ఆయన వర్జోలికి రాలేదు, ఆయన నిష్ఠాసరం మాట్లాడడం. ఆయన వచ్చిన తర్వాతనే గ్రామీణాభివృద్ధిలో దాదాపు తాగునీళ్ళు కానీ రోడ్స్ కానీ తాను కష్టం పడుతున్నాడు చేస్తున్నాడు, అనేక ఐటీ కంపెనీలు కూడా తీసుకొచ్చి రాత్రిమూలు సహాయం చేస్తున్నాడు. ఎంత నీచమైన మనస్తత్వం నువ్వు చదువుకున్నావు, ఆడిటర్ అంటారు, నాకైతే అర్థం కాదు చదువుకున్నావో లేదో తెలియదు, కానీ ఆ రోజేమో తల్లి నిందించావు, ఈ రోజేమో కొడుకుని తిడుతున్నావు, అంటే నీకు నువ్వు మాట్లాడే మాటలు నీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులను హర్షిస్తారా, ఒక్కసారి గుండె మీద చేసుకో, ఎందుకు అర్థద్వానంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు, రాజకీయాల్లో నీలాంటి చీడ పురుగులు ఉండడము చాలా వరస్ట్ అయిన సంఘటన. ఒకటి నాకు విచిత్రమైన కేసు ఏమంటే, ఈయన వైఎస్ పంచం చేరాడు, ఆయనేమో పైకి పంపించేశాడు, జగన్ పంచం చేరాడు, ఆయనేమో జైలుకి పంపించాడు, ఇప్పుడు మోడీ పంచం చేరాడు, మళ్ళీ మోడీ పరిస్థితి ఏమిటో అందరికీ ప్రజలు ఆవేదన పడుతుంది, ఏమైపోతుందో, బీజేపీ భయపడుతున్నారు, ఈడేందిరా వాళ్ళిద్దరిని పంపించినాడు, మాయానికి ఏం చేస్తారని చెప్పి వాళ్ళు భయపడే సంఘటనకు వచ్చాడు.
వాస్తవం చెప్పాలంటే వీళ్ళలో ఎందుకు చంద్రబాబు నాయుడు సార్ మీద తాగింది నాకు అర్థం కావడం లేదు. వీళ్ళు ఏదని ఉంటే బీజేపీ మనకు ఇప్పుడు ఇవ్వడం లేదు. బీజేపీ అందరికీ టార్గెట్టు. బీజేపీ మీద ఒక్క పల్లెత్తు మాట్లాడు, బీజేపీని విమర్శించడు. వీళ్ళు ఎంత విచిత్రమైన వ్యక్తులంటే మోడీ గారి సభలో ఉంటే ఒక్కడు రాడు ఆ పోడియం దగ్గరికి, కాళ్ళకు మొక్కేదానికి సరిపోతుంది. ఎంతసేపు ఇక్కడి నుంచి ఢిల్లీ పోతారో జంతర్ మంతరకు, అక్కడ పోయి ప్రత్యేకమైన హోదా అడిగేది ఉండదు, ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడిగేది ఉండదు, ఏ ఒక్కరోజు కూడా చట్టంలో అంశం అడిగేది ఉండదు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలా, తెలుగుదేశం పార్టీ విమర్శించాలా, లోకేష్ బాబును విమర్శించాలా అని తప్ప వేరే ఆలోచన లేదు. ఇక్కడ ఏదో మాకు ఎమ్మెల్యేలు పట్టకపోయినారు అని అంటారు. అసలు ఆ ఎమ్మెల్యేలు మీ హెరాస్మెంట్ తట్టుకోలేక, మీ అవినీతి చూసి ఊరవలేక, ఇది ఉంటే మాకు గతి తప్పుతుంది, ఇది మునిగిపోయే పడవ ఇది, దీంట్లో ఎందుకు ప్రయాణం చేయాలా, గట్టుకు పోదాము, సురక్షితమైన ప్రదేశం పోదాము, తెలుగుదేశం పార్టీకి పోదాము అని ఆలోచన చేసి వచ్చారు తప్ప దీంట్లో చిన్నపిల్లలేమో కాదు, వాళ్ళు కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు. కాబట్టి ఏదంటే అది అడ్డం వచ్చినట్లు మాట్లాడము, ఈ లోపాయకారి ఒప్పందాలు చేసుకోవడము, అడ్డాదిడ్డంగా మాట్లాడము అది తగదు ఆయనకి ఎప్పటికి కూడా. ఏదో విచారణ జరిపించాలా అంటాడు, తాటాకు చెప్పలు కుందేలు బెదిరే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం నీతివంతమైన ప్రభుత్వము, చిత్తశుద్ధితో పనిచేసే ప్రభుత్వము, ప్రజల కోసం ప్రభుత్వం. మా ఆలోచన మా పరిధి, ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి. ఏవైతే విభజన చట్టంలో అంశాలు పొందుపరిచారో వాటిని తూచా తప్పకుండా చేయాలి. మాకు రాష్ట్ర ప్రజలు ముఖ్యం, పార్టీ ప్రయోజనాలు ముఖ్యం కాదు. మీకేమో మీ ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యం కాదు. ఇప్పటికైనా ప్రజలు మీ మీద ఉమ్మి వేసేకముందే, ప్రజలు మిమ్మల్ని చీకొట్టక ముందే, ప్రజలు మిమ్మల్ని బహిష్కరించకముందే ఇప్పటికైనా మేలుకొని అక్కడ ఢిల్లీలో ఈ రాష్ట్రానికి రావాల్సిన దాని గురించి పోరాయన తప్ప ఈ విమర్శలు మానుకోండి. వ్యక్తిగత ఆరోపణలు మంచి కూడా కాదు. చంద్రబాబు నాయకుడు దొరకడం అదృష్టం ఈ రాష్ట్రానికి. ఆయన్ని వీకెండ్ చేసి, ఆయన్ని బలహీనపరిచి, ఆయన మీద దాడి చేసి మీరు చరిత్రహీనులు కావద్దు. ఈ ఆంధ్రప్రజల చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోవద్దు. మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే చెప్పారు ఇంతవరకు, తగిన గుణపాఠం, భారీ భారీ మూల్యం మీరు చెల్లించవచ్చు అని దీని ద్వారా హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి నీ ఆరోపణలు రుజువు చేయి, నేను రాజీనామా చేసి సిద్ధంగా ఉంటా. నువ్వు సిద్ధంగా ఉండవు లేదా, ఇదే వేదిక ద్వారా చెప్పు. అని ఎవరు అనలేదు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మంచి పని చేసినామన్నారు. ఇంకా కొంతమంది వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు, క్యూ కడుతున్నారు. వీళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి. ఇదే విధంగా విజయసాయిరెడ్డి ఇట్లా ఉంటుంటే చెక్కుని అంటారే భారతంలో. నేను నిజంగా చూడలేదు, ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది. ఎట్లా ఆ కుటుంబాన్ని నాశనం చేయాలా, ఎట్లా వాళ్ళు జైలు పంపించాలా ఏం చెప్పి తప్పు లెక్కలతోనే జైలు పిండి వాళ్ళు. ఈయన ఇచ్చిన తప్పు లెక్కలు, తప్పుడు ఆధారాలతోనే జైలు పంపించారు వాళ్ళు. ఇది సరిగా చెప్పిన టార్టింగ్ తప్పయ్యా, మనీ లాండరింగ్ చేయకూడదు, ఈ విధంగా మోసాలు చేయకూడదు చెప్పింటే, ఆర్టింగ్ కరెక్ట్ ఇచ్చింటే, కౌంటింగ్ సరిగ్గా చేసింటే, అకౌంటింగ్ సరిగ్గా ఇచ్చింటే ఈ బుద్ధాలకు గతి పట్టేది కాదు కదా. అంతే కదా, శకుని కూడా అట్లే ఆలోచన చేశాడు, ఎట్లా ఈ కౌరవులు నాశనం చేయాలని చెప్పి లేనిపోనివన్నీ చెప్పి వాళ్ళని ఆ విధంగా తప్పుదో పట్టిస్తున్నాడు. దీనికంతా జైళ్ళకు పోయేదానికి, శుక్రాణపతి కోర్టులు పోయేదానికి మూల కారకుడు ఆయనే. ఈ పార్టీ నామరూపాలు లేకుండా చేసేది కూడా అభినవ శకుడు, చరిత్రలో నిలిచిపోతాడు ఈయన విజయసాయిరెడ్డి. ఆ రూపంలో వచ్చేసాడు శని. వైఎస్ఆర్సిపికి ఏదైనా పని శని పట్టిందంటే ఆ శని రాహుకేతు కూడా పరికిరాగింది దగ్గర, లేకపోతే ఈ మాట మాట్లాడతారా? ఇన్నాళ్ళు రాజకీయ నాయకులు చాలామంది చూసాము, ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావాలా.